శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో పండ్ల పాత్ర కీలకం. కానీ పండ్లు ఎలా తినాలో, ఎప్పుడు తినాలో చాలా మందికి తెలియదు. కొన్ని పండ్ల కాంబినేషన్ తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఏ ఆహారం తినాలన్నా తాగాలన్నా కొన్ని నియమాలు పాటించాలని, అవి ఫాలో అయితేనే శరీరానికి ఫ్రూట్స్ నుంచి పోషకాలు అందుతాయని అంటున్నారు. రోజూ తినే కొన్ని ఆహారాల్లో పండ్లను కలిపి తింటే ఆరోగ్యానికి హాని జరుగుతుందని ఫ్యాట్ టు స్లిమ్ డైరెక్టర్, పోషకాహార నిపుణురాలు డైటీషియన్ శిఖా అగర్వాల్ శర్మ అన్నారు. శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో పండ్ల పాత్ర కీలకం. అందుకే ఆయా సీజన్లలో లభించే పండ్లను తప్పకుండా తినమని నిపుణులు సూచిస్తారు. పండ్లలో ఆరోగ్యానికి అవసరమైన అన్ని రకాల విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. పండ్లలో క్యాలరీలు, కొవ్వు, సోడియం తక్కువగా ఉంటాయి. రోజూ ఫ్రూట్స్ తింటే గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటీస్ వంటి సమస్యలు దూరంగా ఉంటాయి. సిట్రస్ పండ్లు, బెర్రీలు వ్యాధులతో పోరాటానికి అత్యంత శక్తివంతమైనవని చెప్తారు నిపుణులు. తాజా పండ్లలో కొన్ని ఆహారాలు కలపటం వల్ల విషపూరితమవుతుందని హెచ్చరించారు శిఖా అగర్వాల్ శర్మ. కొన్ని సందర్భాల్లో అలర్జీలు, దద్దుర్లు, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. మీరు ఏ పండ్లను దేంతో కలిపి తినకూడదో శిఖా అగర్వాల్ వివరించారు. బొప్పాయిపై నిమ్మకాయ పిండుకుని తింటే ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్ శిఖా అగర్వాల్ అన్నారు. బొప్పాయి, నిమ్మకాయను సలాడ్ లో ఎప్పుడూ కలిపి తీసుకోవద్దని సూచించారు. ఈ రెండు కలిస్తే విషంగా మారే అవకాశం ఉందట. ఇది ఆరోగ్యానికి ప్రమాదమని హెచ్చరించారు. అరటిపండు, జామకాయ ఈ రెండు పండ్లు మనకు ఎక్కువగా దొరుకుతాయి. ఫ్రూట్ సలాడ్ జామ పండు, అరటిపండు మిక్స్ చేయటం కామన్. అయితే ఈ కాంబినేషన్ లో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, ఈ రెండు కలిపి తింటే వికారం, కడుపు ఉబ్బరం, తలనొప్పి, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పైనాపిల్ జ్యూస్ చాలా మంది ఇష్టపడతారు. దీనిలో పాలు వేయటం కామన్. అయితే ఈ కాంబినేషన్ కారణంగా కొంతమందికి వికారం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వచ్చే అవకాశం ఉందని, పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది పాలతో రియాక్ట్ అవుతుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాగకూడదని సూచించారు. దీనివల్ల జీర్ణ సమస్యలు, జీర్ణ ప్రక్రియ మందగించడం, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.